జిల్లాల పునర్విభజన అనంతరం సిద్దిపేట జిల్లా పరిధిలోకి హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలు వచ్చాయి. 4 గంటల్లోనూ 926,000 మంది ఓటర్లుండగా హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో 4 స్థానాలు అప్పటి బీఆర్ఎస్ గెలుచుకోగా 2020లో దుబ్బాకకు జరిగిన ఉప ఎన్నికలో రఘునందన్ రావు బీజేపీ నుంచి విజయం సాధించారు. సిద్దిపేట జిల్లా ఎన్నికల ముఖచిత్రాన్ని మా విలేకరి పి రమేష్ అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలు ఉండగా సిద్దిపేట జిల్లాలో 925,795 మంది ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనుండగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తుమ్మకూడ నరసారెడ్డిలు పోటీ చేయనున్నారు. అదేవిధంగా తెలంగాణ క్యాబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిద్దిపేట నుంచి బరిలోకి దిగే ఇతర అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. దుబ్బాక నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలో ఉండనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. దుబ్బాక కాంగ్రెస్ లో కత్తి కార్తిక, చెరుకు శ్రీనివాస్ రెడ్డి టికెట్ రేస్ లో పోటీ పడుతున్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని మరో నియోజకవర్గం హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వడితల సతీష్ కుమార్ పోటీ పడనుండగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు.